రైతు మిత్రులకి నమస్కారం మీరు చూస్తున్నటువంటి వరి నవారా ఇది పూర్తిగా దేశవాళి విత్తనము మన దేశీ విత్తనాలలో ఎరుపు రంగు బియ్యంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి దాంట్లో ప్రథమ స్థాయిలో ఈ నవారా బియ్యంలో ఉంటాయి ఈ నవారా ఎరుపు జాతికి సంబంధించింది దీని యొక్క పుట్టుక ముఖ్యంగా కేరళ ప్రాంతంలో ఉండేది వాళ్ళు ఇప్పటికి కూడా భగవంతుడికి చాలా ప్రసాదాలలో ఇచ్చే దాంట్లో ముఖ్యంగా ఈ నవారాతో పండించిన ప్రసాదం ఇస్తారు ఇది మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలా బాగా పండిస్తున్నారు దీని యొక్క గుర్తులు ఏంటంటే ఇది 120 రోజుల పంటకాలము ఒడ్లు నలుపు రంగులో వస్తాయి బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది స్టార్టింగ్లో ఒడ్లు ఇన్నప్పుడు మాత్రం బ్లూ మన మామూలు కలర్లోనే కనిపిస్తాయి తర్వాత ఇలా కనిపిస్తుంది తర్వాత ఇవి బియ్యం కూడా మొలకలు వస్తాయి ఇవి బియ్యం కూడా నానబెడితే బియ్యం కూడా తొందరగా మొలకలు వస్తాయి ఇది వచ్చేసి 90 రోజుల వయసు రాగానే చేను ఒరిగిపోవడం ఉంటుంది ఇది డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ వచ్చేసి మినిమం ఒక 50% ఉన్నట్టుగా మనకు నిర్ధారణ జరిగింది సో బ్లాక్ రైస్లో వచ్చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ 41% ఉంటే దీంట్లో 50% ఉంది సో దీన్ని కూడా ఎవరైనా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు నిరంతరం తినొచ్చు మంచి మోకాల లోపలికి పనిచేస్తుంది అయితే దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది 90 రోజులు రాగానే ఇలా పూర్తిగా కంప్లీట్గా పడిపోతుంది ఎక్కువ పడిపోయే రకం ఉంది ఇది కొంచెం మెట్ట ప్రాంతాలు మెరక ప్రాంతాలు ఎత్తుగా ఉండే చోట దీన్ని వేసుకోవచ్చు వర్షాకాలము ఎండాకాలము అంటే సార్వా దాల్వా వర్షాకాలము యాసంగి రెండు పంటలకు ఇది అనుకూలం సో రైతు సోదరులందరూ ఈ విత్తనాల గురించి కావాలన్నా కానీ వీటి గురించి మరింత సమాచారం కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మేము గత 2015 నుంచి దీన్ని సాగు చేస్తున్నాము దీని పట్ల పూర్తి అవగాహన ఉంటుంది ఎవరైనా దీని గురించి కావాలి డీటెయిల్స్ కావాలన్నప్పుడు మమ్మల్ని సంప్రదించి తెలుసుకోవచ్చు నమస్కారం